వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఖాళీ పోస్టుల భర్తీకి నిర్వహిస్తున్న పరీక్షల్లో ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నాం. జిల్లా ప్రధాన న్యాయమూర్తి భీమారావు వెల్లడి. ఉద్యోగాల కొలువు ఉంటుంది. ఎస్ఐ నియామక ప్రక్రియ అవగాహన సదస్సులో జిల్లా ఎస్పీ విశాంత్ రెడ్డి స్పష్టం. చిత్తూరు నగరంలో విజయ డైరీ మూతపడ్డానికి కారణం టీడీపీ నేతలేనని వైసీపీ నేతలు చెప్పడం బాధాకరం. మీడియా సమావేశంలో నగర మాజీ మేయర్ కటారి హేమలత ఆగ్రహం. వార్తల్లోని వివరాలు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఖాళీ పోస్టుల భర్తీకి నిర్వహిస్తున్న పరీక్షల్లో ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి భీమారావు అన్నారు. హైకోర్టు విడుదల చేసిన వివిధ ఉద్యోగాల ఖాళీల నోటిఫికేషన్కు సంబంధించి చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల పరిధిలోని న్యాయస్థానాలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి ఈ నెల 21 నుండి జనవరి 2వ తేదీ వరకు నిర్వహించే పరీక్షా కేంద్రాలను జిల్లా ప్రధాన న్యాయమూర్తి భీమారావు శనివారం ఉదయం తిరుపతి జిల్లా కోర్టు నుండి 3వ అదనపు జిల్లా జడ్జి వీర్రాజు, జడ్జి నాగరాజులతో కలిసి పరిశీలించారు. ముందుగా చంద్రగిరి మండలం రామిరెడ్డి గారి పల్లె సమీపంలో ఉన్న కేఎంఎం ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కళాశాలను, తిరుపతి మండలం చెర్లోపల్లి జూ పార్క్ రోడ్డులోని అయాన్ డిజిటల్ జోన్ మరియు పుత్తూరులోని శ్రీ వెంకటేశ్వర పెరుమాళ్ ఇంజనీర్ కళాశాలలో నిర్వహించే పరీక్షా కేంద్రాలను పరిశీలించారు. స్టెనోగ్రాఫర్, గ్రేడ్ 3 జూనియర్ సహాయకులు, టైపిస్టులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఎగ్జామినర్, క్యాపిస్ట్, రికార్డ్ అసిస్టెంట్లు, డ్రైవర్, ప్రాసెస్ సర్వర్, ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగులకు దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థులకు 3 విడతలలో కంప్యూటర్ అథారిటీ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని, మొదటి విడతగా ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు, 2వ విడత మధ్యాహ్నం 12:30 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు, 3వ విడత సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు జరుగుతాయని తెలిపారు. పరీక్షా కేంద్రాలలో నెట్ కనెక్షన్లను, అభ్యర్థులకు అన్ని సౌకర్యాలను కల్పించాలని సంబంధిత పరీక్షా కేంద్రాల యాజమాన్యాన్ని ఆదేశించారు. అర్హత ఆధారంగానే ఉద్యోగాల కొలువు ఉంటుందని, ఇందులో ఎలాంటి మార్పు ఉండదని చిత్తూరు జిల్లా ఎస్పీ విశాంత్ రెడ్డి అన్నారు. శనివారం స్థానిక ఆర్ఆర్ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన పోలీస్ కానిస్టేబుల్స్ ఎస్ఐ నియామక ప్రక్రియపై అవగాహన సదస్సును జిల్లా ఎస్పీ ప్రారంభించి ప్రసంగించారు. ఈ శిక్షణకు 50 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో 6511 పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిందని, పోలీసు ఉద్యోగాలను భర్తీ చేయాలని ఇటీవల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పోలీస్ శాఖను ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ మేరకు పోలీస్ శాఖ రూపొందించిన నియామక ప్రణాళికను ప్రభుత్వం ఆమోదించింది. మొదటి దశ కింద ఈ ఏడాది 6511 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ను ఖరారు చేశారు. కానిస్టేబుల్స్కు డిసెంబర్ 28 మరియు ఎస్ఐలకు జనవరి 18 నాటికి దరఖాస్తుల స్వీకరణ, స్క్రూటినీ ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు తెలిపారు. 2023 జనవరి మరియు ఫిబ్రవరిలో ప్రాథమిక రాత పరీక్ష, అనంతరం దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించి ఉత్తీర్ణులైన వారికి మెయిన్స్ రాత పరీక్షలు నిర్వహించి ఫలితాలు ప్రకటిస్తారు. ఎంపికైన అభ్యర్థులకు పోలీస్ శిక్షణ ప్రారంభించి వారికి పోలీస్ శాఖలో పోస్టింగ్లు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. అనంతరం అభ్యర్థులకు రాత పరీక్షలు ఎలా చదువుకోవాలి, దేహదారుఢ్య పరీక్షకు ఎలా సిద్ధం కావాలి అనే దానిపై ఎస్ఐలతో, పట్టణంలోని కుట్టి స్టడీ సర్కిల్ వారి ఉపాధ్యాయులతో అవగాహన కల్పించారు. ఉద్యోగ నియామకాలు పూర్తిగా పారదర్శకంగా జరుగుతాయని తెలిపారు. ఈ విషయంలో ఎలాంటి మార్పు ఉండదని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఎంత వెయిటింగ్ ఉంది మీకు, దాంట్లో మీకు ఎంత బాగా వచ్చు, దానికి ఎంత టైం కేటాయించాలి, ఎగ్జామ్ దగ్గరికి వెళ్తున్న కొద్దీ ప్రాక్టీస్ చేయడం ఎక్కువగా పెంచాలి, సో దట్ మీ ఎగ్జామినేషన్ హాల్ మీకు ఆ రోజు ప్రత్యేకంగా ఉండకూడదు. మీరు ముందు ఎలా అయితే ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఉంటారో అలాగే ఎగ్జామినేషన్ హాల్లో కూడా అలాగే ఉండాలి. ఇంకా మీకు ఆల్ ద మోర్ ఆలోచన, ఇంకా టెన్షన్ ఎక్కువగా ఉంది. సో కాబట్టి ఎగ్జామ్స్కి వెళ్తున్న కొద్దీ మోర్ నెంబర్ ఆఫ్ ప్రాక్టీసెస్ కానీ ఇవన్నీ కూడా ప్లాన్ చేసుకోండి. వన్స్ అగైన్ ఆల్ ద వెరీ బెస్ట్. మీ అందరూ కూడా యూ షోన్ వెరీ కీన్ ఇంట్రెస్ట్, కాబట్టి
ఈ రెస్పాన్స్ చూసిన తర్వాత ఈవెన్ మాకు కూడా కొత్త ఎనర్జీ వచ్చింది. నో వీ నీడ్ టు డూ ఇంకా బెటర్ అని చెప్పేసి సో మా వైపు నుంచి 100% ఈ నెక్స్ట్ 1.5 మంత్ మీ అందరి కోసం టైం కేటాయిస్తాము, ఎనర్జీ రిసోర్సెస్ తీసుకొస్తాము, అట్లాగే మంచి కోచింగ్ సెంటర్స్ ఎవరైనా ఉంటే రిసోర్స్ పర్సన్ వాళ్ళ కూడా తీసుకొచ్చి ఏర్పాటు చేస్తాము. మీరు నిజంగా ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే దానికి ఎన్రోల్ చేసుకోండి, దానిపైన వీల్ వర్క్ ఫర్దర్ ఆన్ ఇట్. ఈ ఫిజికల్ ఫిట్నెస్ సంబంధించి మేబీ యూ కెన్ ఫోకస్ లేటర్, బికాస్ అది మీకు సెకండ్ ఫేజ్ ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు. ప్రస్తుతానికి ఐ థింక్ ప్రిలిమినరీ పైన ఫోకస్ చేయండి. వన్స్ అగైన్ ఐ టెల్ యూ, యూనిఫామ్ వేసుకుని జాబ్ చేసి ఒక ఆపర్చునిటీ అస్సలికి లైఫ్లో మళ్ళీ మళ్ళీ రాదు. అండ్ దట్ వే యు ఆర్ వెరీ లక్కీ పీపుల్, మీకు ఈ నోటిఫికేషన్ ఇంత పెద్ద స్థాయిలో వచ్చింది, మీరు ఎలిజిబుల్ ఏజ్ గ్రూప్లో ఉన్నవారు. సో ఈ ఆపర్చునిటీ యూజ్ చేసుకోండి, బాగా చదవండి. అండ్ ఐ హోప్ మీలో చాలామంది సక్సెస్ఫుల్గా బయటకు వస్తారనుకుంటున్నాను. సో మా వైపు నుంచి వి విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ వి విల్ బి దేర్ టు హెల్ప్ యు ఆల్వేస్. థ్యాంక్ యూ. చిత్తూరు నగరంలో విజయ డైరీ మూతపడడానికి కారణం తెలుగుదేశం పార్టీ నేతలే అని వైసీపీ ఎమ్మెల్యే చెప్పడం బాధాకరమని తెలుగుదేశం పార్టీ నగర మాజీ మేయర్ కటారి హేమలత అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. 2002లో విజయ డైరీ మూతపడటానికి అప్పటి చైర్మన్ కారణమంటూ బహిరంగంగా చిత్తూరు ఎమ్మెల్యే శ్రీనివాసులు చెప్పడం సరికాదన్నారు. ప్రైవేట్ డైరీల్లో పోటీని తట్టుకోలేక చిత్తూరు విజయ డైరీ మూతపడిందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని, 2002 సమయంలో చిత్తూరు జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రైవేట్ డైరీలకు ఆనాటి ప్రభుత్వాలు అనుమతులు ఇచ్చాయని, ఇందులో ఎంతో మంది వైసీపీ నేతలు సైతం పాల డైరీలు ప్రారంభించి వ్యాపారాలు చేపట్టారని తెలిపారు. అయితే ప్రైవేట్ డైరీల పోటీని తట్టుకోలేక మూతపడ్డ విజయ డైరీని టీడీపీ నేతలు మూసివేశారనడం సరికాదని అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమూల్ సంస్థకు 500 కోట్ల రూపాయల విలువ చేసే విజయ డైరీని కేవలం 99 కోట్లకే దారాదత్తం చేయడం ఏంటని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అనేక ప్రైవేట్ డైరీలు ఉన్నాయని, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నవాటికి చిత్తూరు విజయ డైరీని అప్పగించకుండా గుజరాత్ రాష్ట్రంలో ఉన్న అమూల్ డైరీకి అప్పగించడంతో మన రాష్ట్రానికి అందవలసిన ఆదాయం పక్క రాష్ట్రాలకు వెళ్లిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా వైకాపా నేతలు తమ నోటిని అదుపులో ఉంచుకుని టీడీపీ పార్టీపై బురద చల్లే కార్యక్రమాలు మానుకోవాలని హితవు పలికారు. దాంట్లో కొంచెం విజయ డైరీలో కొంచెం అప్పులు పెరగడం అలా జరిగాయి, కానీ అప్పుడు ఏదైతే ప్రైవేట్ డైరీలకు పర్మిషన్ ఇచ్చారో అలాగే హెరిటేజ్ డైరీ కూడా ఇచ్చారు. దీంట్లో వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా అప్పట్లో పాల డైరీలు చాలామంది స్థాపించారు, అలాగే చంద్రబాబు నాయుడు వాళ్ళు కూడా హెరిటేజ్ సంస్థని స్థాపించారు. కానీ దీనివల్ల హెరిటేజ్ స్థాపించిన దానివల్లే విజయ డైరీ పోయింది, దొరబాబు గారు చైర్మన్గా ఉండడం వల్లే వీళ్ళంతా ఇదేనే దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఏదైనా ఒక సంస్థ దానికి పోటీ ఎక్కువ ఉన్నప్పుడు ఏదైనా సరే డిమాండ్స్ కూడా తగ్గుతాయి. ఆ రకంగా చాలా ప్రైవేట్ డైరీలు వచ్చేసాయి కాబట్టి విజయ డైరీలో తన ఏదైతే ఉత్పత్తి ఎక్కువైంది కానీ తన నుంచి వెళ్ళేవి పక్క రాష్ట్రాలకి సరఫరా వెళ్ళడం కానివ్వండి, పలు మన పక్కన జిల్లాలకు వెళ్ళేవి అనేవి తగ్గిపోయాయి. దానివల్ల అది క్లోజ్ చేయడం కూడా జరిగింది. అది కూడా దొరబాబు గారు దానికి చైర్మన్గా ఉన్నప్పుడు కాదు, తర్వాత కూడా మళ్ళీ ఒక 2-3 సంవత్సరాలు కంటిన్యూ చేశారు. అప్పుడు ఇంకా లాభాలేమీ లేదు అనే ఉద్దేశంతో దాన్ని క్లోజ్ చేయడం కూడా జరిగింది. దీన్ని ఇప్పుడు ఉన్న వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే శ్రీనివాసులు గారు ఒక పద్ధతి ఒక ఇది లేకుండా అసభ్యంగా మాట్లాడడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఒక నాయకులు మనకంటూ ఒక పదవి ఉన్నప్పుడు ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు కూడా ఒక సంస్కారం అనేది ఉండాలి. ఆయన్ని ఆ రకంగా అంత సీనియర్ నాయకులు టీడీపీ పార్టీ ఎప్పటి నుంచో ఉన్నప్పటి నుంచి ఆయన ఎన్నో సేవలు అందిస్తూ పార్టీని మన చిత్తూరులోనే జిల్లాలోని మన కాన్స్టిట్యూషన్నే కాదు పలు చోట్ల తన సహాయ సహకారాలు తన సేవలు అందించిన నాయకులు, అలాంటి వారిని ఒక గౌరవం లేకుండా అసభ్యకరంగా మాట్లాడడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఆ డైరీ మూతపడడానికి మా తెలుగుదేశం పార్టీ ఏమాత్రం కూడా మాని ఏది తెలుగుదేశం పార్టీ నుంచి ఎలాంటి కూడా, ఎందుకంటే ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు దేన్ని కూడా ఏ సంస్థను ఆయన ప్రోత్సహించడానికి ఆయన ముందుంటారు, కానీ ఇలాంటి విషయాల్లో ఎప్పుడు ముందు ఉంటారు. ముఖ్యంగా దొరబాబు గారిని ఈ రకంగా ఎమ్మెల్యే గారు మాట్లాడడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ, మీరు ఇప్పుడు ఏదైతే అమూల్ సంస్థ అంటున్నారు గుజరాత్ నుంచి ఇక్కడికి రానివ్వకుండా మన రాష్ట్రంలోనే ఎన్నో ఉన్నాయి ప్రైవేట్ డైరీ సంస్థలు కూడా, మన రాష్ట్రంలో ఉన్న వాళ్ళకే ఈ ఇలాంటి పెద్ద డైరీని అప్పగిస్తే ఇంకా మన రాష్ట్రం
రాష్ట్రంలో వాళ్ళే ఇంకా డెవలప్ అయ్యేదానికి ఛాన్స్ ఉండే. పక్క రాష్ట్రాలకి ఆదాయంంత వాళ్ళకి అంటగట్టడం అంటే దాని వెనక ఎన్ని కుట్రలు ఉన్నాయి అనేది కూడా అందరికీ తెలిసింది. కాబట్టి దీన్ని ఏదో మీరు సాధించేశారు, ఇది అమూల్ డైరీ వచ్చింది అందరికీ ఉపయోగపడుతుంది అనేది 100% రాంగ్. దీనివల్ల ఇంకా కూడా ఇక్కడ ఉండే రైతులకి నష్టాలు తప్ప ఆదాయం అనేది ఉండదు. కాబట్టి ఊరికే మీరు ఏదో తెచ్చేసినామని సంకలకర వేసుకోవడం పద్ధతి కాదని కూడా. నేర చరిత్ర కలిగిన పాకిస్తాన్ దేశం విదేశాంగ మంత్రి భారతదేశ ప్రధానిపై అనుచిత వ్యాఖ్యలను చేయడం తీవ్రంగా ఖండిస్తూ చిత్తూరు నగరంలోని గాంధీ విగ్రహం వద్ద బీజేపీ నాయకులు పాకిస్తాన్ విదేశాంగ మంత్రి దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు రామచంద్రుడు, ప్రధాన కార్యదర్శి చిట్టిబాబు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుత్తా నారాయణ స్వామి నాయుడు మాట్లాడారు. పాకిస్తాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీపై చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. మొదటి నుంచి ఉగ్రవాదాలకు నిలయంగా పాకిస్తాన్ ఉందని, ప్రపంచ వ్యాప్తంగా ఉగ్రవాదులతో దండయాత్రలు చేస్తున్న దేశం, నేర చరిత్ర కలిగిన దేశం పాకిస్తాన్ అని అన్నారు. ఒసామా బిన్ లాడెన్కు పాకిస్తాన్లో ఆశ్రయం కల్పించి తన దగ్గర లేదని పచ్చి అబద్ధాలు చెప్పిన పాకిస్తాన్ భారతదేశానికి నీతులు చెప్పడం సమంజసం కాదన్నారు. విశ్వగురువుగా ఎదుగుతున్న భారతదేశాన్ని ఆదర్శప్రాయుడైన ప్రధానమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ బీజేపీ జిల్లా అధ్యక్షులు గురుగణేష్, బీజేపీ ఉపాధ్యక్షులు రామ్మూర్తి, ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ బాబు, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు నీతి చౌదరి, మీడియా ప్రతినిధి రామభద్ర, కర్ణాకర్ సిద్ధు నాయకులు పాల్గొన్నారు. ఒక శాంతిదూతగా ఈ ప్రపంచాన్ని ఉగ్రవాదం నుంచి వెలివేయాలని ఎంతో శ్రమిస్తున్నటువంటి శ్రీ నరేంద్ర మోడీ గారిని పాకిస్తాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ అనే వ్యక్తి అనుచిత వ్యాఖ్యలు చేయడం, దీని మీద భారతదేశం యావత్తే కాకుండా ప్రపంచ దేశాల్లో అనేక దేశాలు కూడా కన్నం తెలిపాయి. కాబట్టి దానికి నిరసనగా మా నాయకుడు ఎటువంటి మచ్చలేని నాయకుడి మీద చేసినటువంటి ఆ యొక్క విదేశాంగ బిలాల్ భుట్టో జర్దారీని భారతదేశానికి ప్రత్యేకంగా నరేంద్ర మోడీ గారికి క్షమాపణ చెప్పాలని, అట్లు చెప్పని పరిస్థితుల్లో ఘాటైనటువంటి సమాధానం భారతదేశం వైపు నుంచే కాకుండా ప్రపంచం యావత్తు కూడా దీని మీద నిరసిస్తుందని తెలియజేస్తూ, బెలోచిస్తాన్లో మనుషులను చంపినప్పుడు, కరాచీలో మనుషులను చంపినప్పుడు, పంజాబ్లో మనుషులను చంపినప్పుడు, బొంబాయి బేలుడి కేసులో పాకిస్తాన్ ఉగ్రవాదులు ఇన్వాల్వ్ అయినప్పుడు అప్పుడంతా తెలియదా ఏ దేశం ఉగ్రవాద దేశం, ఏ దేశం తీవ్రవాద దేశం? ప్రపంచంలోనే పాకిస్తాను తీవ్రవాదులకు నిలయం ఇచ్చేటువంటి, ఆశ్రయం ఇచ్చేటువంటి ఒక దేశంగా ప్రపంచంలో అన్ని దేశాలకు తెలిసినటువంటి సందర్భంలో ఒసామా బిన్ లాడెన్ను ఆశ్రయమిచ్చి ప్రపంచానికి మా దగ్గర లేదు లాడెన్ అని చెప్పినటువంటి దేశం ఏదన్నా ఉందంటే పాకిస్తాన్ దేశం. ఆ తర్వాత అమెరికా సైన్యాలు వచ్చి ఒసామా బిన్ లాడెన్ను వధించడం అనేటువంటిది ప్రపంచం మొత్తానికి తెలుసు. ఇలాంటి నేర చరిత్ర కలిగినటువంటి దేశం మీది మీరు మాకు నీతులు చెప్తారా? మా ప్రధాని గారు ప్రపంచంలోనే అగ్రగణంగా ఎదుగుతూ ఉంటే, విశ్వగురువుగా మా దేశం ఎదుగుతూ ఉంటే, మా గురించి మాట్లాడేటువంటి నైతిక హక్కు మీకుందా అనేటువంటిది ఈరోజు ప్రశ్నిస్తున్నాం. ఎంతో మంది యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు పాడి రైతుల అభివృద్ధిలో భాగంగా చిత్తూరు విజయ డైరీని ముఖ్యమంత్రి జగన్ తెరిపిస్తున్నారని, అయితే దీన్ని జీర్ణించుకోలేని టీడీపీ నేతలు ముఖ్యమంత్రి జగన్పై, చిత్తూరు ఎమ్మెల్యేపై బురద జల్లే కార్యక్రమాన్ని చేపట్టడం బాధాకరమని వైసీపీ యువత నాయకులు అన్నారు. టీడీపీ నాయకులు అభివృద్ధికి అడ్డంకిగా మారారని వైఎస్ఆర్సీపీ యువ నాయకులు పేర్కొన్నారు. శనివారం వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. టీడీపీ విద్యార్థి విభాగం నాయకులు ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులపై చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ఆయనపై విమర్శలు చేయడం మానుకోవాలని, ఎమ్మెల్యే ఇంటిని ముట్టడిస్తామని పక్ష కార్యకర్తలు చెప్పడం సరికాదన్నారు. ఉద్యోగాల కల్పనపై శ్వేతపత్రం విడుదల చేయాలనే వారి డిమాండ్పై స్పందించారు. సచివాలయాలు, వైద్య శాఖలతో పాటు పలు శాఖల పరిధిలో వేలాది ఉద్యోగాలు వచ్చాయని స్పష్టం చేశారు. భవిష్యత్తులో మరిన్ని పరిశ్రమలు చిత్తూరుకు వస్తాయని,
విజయ డైరీ పునః ప్రారంభానికి అడుగులు పడుతుంటే టీడీపీ నాయకులు సహించలేకపోతున్నారని ఆరోపించారు. 14 సంవత్సరాల చంద్రబాబు పాలనలో డైరీని ఎందుకు తెరవలేదని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో యువజన వాణిజ్య సోషల్ మీడియా నాయకులు షరీఫ్, వేణు, చందు, సురేష్, నందకుమార్, బాబా, సంతోష్, నరసింహలు, విష్ణు తదితరులు పాల్గొన్నారు. ఒక దీంట్లో మన విజయ డైరీ ఈరోజు ఓపెన్ అయ్యడం జరిగింది. మన విజయ డైరీ దీనికి ముందు ఎంప్లాయ్ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళకి జీతాలు లేకుండా కొన్ని ప్రాబ్లమ్స్ చేపిస్తున్నారు. ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి జీతాలు ఖచ్చితంగా 700 కోట్లు ఇప్పుడు ప్రస్తుతానికి మన విజయ డైరీకి ఓపెన్ కోసం పెట్టి, మన పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు కూడా దీనికోసం ఎంతో కృషి చేసి మనకి ఓపెనింగ్ చేయించారు. దీన్ని కొంతమంది ఓర్పు లేకుండా, ఓర్చుకోలేకుండా కొన్ని విధాలుగా గుర్తుచేయడానికి ట్రై చేస్తున్నారు. విజయ డైరీ ఓపెన్ అయిందంటే కొన్ని వేల మందికి ఉద్యోగాల అవకాశాలు వస్తాయి. కొన్ని వేల మంది రైతులు 30-40 వేల మందికి రైతులు బతుకుతారు. మన సచివాలయంలో చెప్తున్నారు కొంతమంది, కొన్ని కార్యకర్త వాళ్ళ కార్యకర్తలు మాట్లాడుతున్నారు సచివాలయంలో మన వాలంటీర్లు ఒక ఉద్యోగమా అని. సచివాలయంలో జరుగుతూ ఉండే డెవలప్మెంట్స్ మీకు కనిపించలేదా? మీరు దీన్ని వాలంటీర్లు ఒక ఉద్యోగమా అని అడుగుతున్నారు. ఆ వాలంటీర్ల వల్ల ఎన్ని కుటుంబాలు బతుకుతున్నాయో తెలుసా మీకు? మీ కంటి ముందరే జరుగుతూ ఉన్నాయి. దేశం మొత్తం మన ఆంధ్ర సైడ్ చూస్తున్నట్టుగా చేపిస్తాము మా జగన్మోహన్ రెడ్డి అన్న. ఏమిరా అంటే మన ప్రతి ఒక్క వార్డులో సచివాలయాలు ఉండి ఆడ ఉండే ప్రతి ఒక్క డెవలప్మెంట్ అప్పటికప్పుడే పని అయ్యేలాగా సచివాలయానికి వెళ్తే పోయిన వాడు రిటర్న్ కాకుండా ఖచ్చితంగా పనులు జరిగేలాగా మన జగన్మోహన్ రెడ్డి అన్న చేస్తున్నారు. దీన్ని కొన్ని మందులు ఓర్పు లేకుండా, ఓర్చుకోలేకుండా మన వాళ్ళ మీద బురదలు చల్లే ప్రయత్నం చాలా చేస్తున్నారు. మీరు ఆలోచించి దిశను ఎత్తాలా. మనకు పరిశ్రమలు వస్తే ఖచ్చితంగా వీళ్ళు అడ్డుపడుతున్నారు. కారణమే మన చిత్తూరు డెవలప్ కానిది. నేను ఒక సుటిగా ఒక విషయం అడుగుతున్నాను. నేను ఇప్పుడు మీరు చెప్తున్నారు 5 ఏళ్ళుగా 3 ఏళ్ళుగా మీరు డెవలప్ చేయలేదు, మన జేఎన్సీ గారు డెవలప్ చేయలేదు, ఇది చేస్తాం అది చేస్తున్నారు అని ఒక మాట్లాడుతున్నాను. 30 ఏళ్ళ ఇండస్ట్రీ 40 ఏళ్ళ ఇండస్ట్రీ మీరు అంటున్నారు అంటే చిత్తూరు కొత్తగా ఏమి పుట్టలే కదా. మీరు ఇండస్ట్రీలో ఉన్నప్పుడు నుంచే చిత్తూరు ఉంది కదా. అప్పుడు డెవలప్మెంట్ అండి, 3 సంవత్సరాలు మీకు గుర్తొచ్చాయి? మీకు 3 సంవత్సరాలలో మీకు గుర్తొచ్చాయి? ఇప్పుడు ఈ డెవలప్మెంట్ కాదు, ఇప్పుడు విజయవాడకి ఓపెన్ అయింది. దానికి మూతపడడానికి కారణం ఎవరు? మీ ఎమ్మెల్సీ కాదా? మీ దొరపాలు కాదా? ఒకసారి మీరు దాన్ని గమనించాలా? చిత్తూరు ప్రజలు మీరు గమనించాలా? నాకు వాళ్ళ వీళ్ళ గురించి నాకు లెక్కల. మా జేఎన్సీ అన్న దీనిపైన కానీ, మా అన్నగారి పైన కానీ ఎవరైనా మాట్లాడితే మేము ఊరుకునేలేదు. నేను దీన్ని ముందు కూడా మీకు చెప్పున్నా ప్రజలు, దీనికి మన ప్రతి ఒక్క నాయకులు నేను చెప్తున్నా, మా కార్యకర్తలు తల వంచి పనిచేస్తున్నారు. అన్నగారు చెప్పిన, మా ఎమ్మెల్యే గారు అని చెప్పిన కోసం మేము ఈరోజు కూడా తల వంచుకొని ఉన్నాం. చేయలేక కాదు, మళ్ళీ ఏమో ముట్టడి చేస్తాం, ఇంటిని ముట్టడి చేస్తాం. ముట్టడి చేస్తారా? వాచ్మన్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, రమ్మని చెప్పండి. వాచ్మన్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, రమ్మని చెప్పండి. వచ్చి ఉద్యోగాలు చేసుకోమండి. ఉద్యోగం కోసం పోరాడుతున్నారు. ఆ ఉద్యోగం రావాలంటే పరిశ్రమలు రావాలా? ఆ పరిశ్రమలు వస్తే ఆ పరిశ్రమలు వచ్చిన వెంటనే మీరు గుర్తు చేయాలి ట్రై చేస్తున్నారు. అంటే మీ వల్ల కానిది మా వల్ల అవుతుంది. ప్రతి అసెంబ్లీకి వెళ్ళి వీళ్ళు వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారి బ్రతిమలాడుకొని పట్టుదలతో ఈరోజు విజయ డైరీని తిరిగి మూతబడిన విజయ డైరీని తిరిగి ఓపెన్ చేయడానికి కృషి చేసి ఇంత గొప్పగా రైతులకు మేలు చేసే కార్యక్రమం పెట్టుకుంటామంటే పనికి మాలిన దిక్కుమాలిన ఈ టీడీపీ వాళ్ళు అనవసరంగా వాళ్ళకి ఎలాగో చేత కాదు, పని చేసే వాళ్ళని చేయనివారు ప్రతి దానికి బురద జల్లే కార్యక్రమం వాళ్ళు పెట్టుకుంటున్నారు. ఇది దయచేసి ఇది మానుకోవాలి. ఎందుకంటే మళ్ళీ 2024 జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అఖండ మెజారిటీతో 175కి 175, వై నాట్ 175 ఖచ్చితంగా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. ఇలాంటి పనికి మాల దిక్కుమాల రాజకీయ నాయకులు అందరూ నోరు మూయించే కార్యక్రమం పెట్టుకున్నాము. చిత్తూరులో ఉండే డైరీని త్వరలోనే ఓపెన్ చేస్తున్నారు. ప్రతి రైతుకు మేలు జరిగే కార్యక్రమం జరుగుతుంది. 4 లక్షల లీటర్లు పైగా పాల సేకరణ జరుగుతుంది. సబ్సిడీతో రైతులందరూ కూడా బాగుపడే కార్యక్రమం ఉంటుంది. అదేవిధంగా ఇంకా ఇతర పరిశ్రమ మూతపడే ప్రతి పరిశ్రమను తెరిపించేదానికి మన జగన్మోహన్ రెడ్డి గారు కృషి చేస్తున్నారు. జై జగన్, జై జగన్. వైసీపీ ప్రభుత్వ పాలనలో పేద మధ్యతరగతి కుటుంబాల జీవితం దుర్భరంగా మారిందని టీడీపీ నేతలు ఆరోపించారు. శనివారం ఇదే ధర్మ రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా చిత్తూరు మండలం తాళంబేడు గ్రామ పంచాయతీలో టీడీపీ నేతలు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వైకాపా ప్రభుత్వం చేస్తున్న అవినీతి అక్రమాలను వివరించడంతో పాటు పెరిగిన నిత్యావసర
ధరలను వివరిస్తూ ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి పెద్దపీట వేస్తామని గోపాలు చెప్పిన ముఖ్యమంత్రి జగన్ గ్రామంలో రోడ్లను కూడా బాగు చేసేందుకు పూనుకోకపోవడం బాధాకరమన్నారు. ఇటీవల కురిసిన వర్షాలతో మురుగునీరు చేరి గ్రామీణ ప్రాంత ప్రజలు రోగాల బారిన పడి తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. రైతులు పంటలు వేసేందుకు వీలు లేకుండా ఎరువుల ధరలు విత్తనాల ధరలను అమాంతం పెంచడం బాధాకరమన్నారు. దీంతో రైతులు వ్యవసాయం చేసుకోలేక వలస వెళ్లే పరిస్థితి నెలకొందని వైకాపా ప్రభుత్వం చేస్తున్న దురాగతాలతో ప్రజలు విసిగిపోయారని రానున్న రోజుల్లో ప్రజలే వైకాపా ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు పార్లమెంటు కార్యాలయ కార్యదర్శి మోహన్ రాజు, క్రిస్టియన్ సెల్ అధ్యక్షులు మెషక్ రఘు, సురేష్ నాయుడు, కుమార్ రాజా, బాబు నాయుడు, కందస్వామి పాల్గొన్నారు. కట్టమంచి నుంచి సాంబయ్య కండ్రిగ వరకు గుంతలమయమైన రోడ్లను బాగు చేయాలని సిపిఐ ఎమ్మెల్యే పార్టీ నేతలు డిమాండ్ చేశారు. రోడ్లు పాడై గుంతలుగా తయారైనప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని వెంటనే రోడ్డు పనులు చేపట్టి రోడ్లు వేయాలని సిపిఐ ఎమ్మెల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు సురేంద్రనాథ్, విజయ్ కుమార్ డిమాండ్ చేశారు. శనివారం కట్టమంచి నుంచి చెంగల్రాయ మిట్ట మీదుగా వెళ్లే దారి వేయాలని సిపిఐ ఎమ్మెల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో చెంగల్రాయ మిట్ట వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 10 సంవత్సరాలుగా కట్టమంచి నుంచి సాంబయ్య కండ్రిగ దారి గుంతలమయంగా మారిందని, ఈ నేపథ్యంలో వాహనదారులు రోడ్డుపైన వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల కాలంలో దాదాపు 20 మందికి పైగా వాహనదారులకు తీవ్ర గాయాలు కావడం జరిగిందన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గుంతలమయమైన రోడ్ల నిర్మాణ పనులను చేపట్టాలని, లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నగర నాయకులు గిడ్డుబాయ్, దేవయాని, చెంగల్రాయమిట్ట గ్రామస్తులు పాల్గొన్నారు. రోడ్లను కట్టమంచి నుండి సాంబయ్య కండి వరకు రోడ్లను, కట్టమంచి నుండి చెంగల్రాయమిట్ట వరకు రోడ్లను, కొత్తగా రోడ్డును, గుంతలమయమైన రోడ్డును, గుంతలమయమైన రోడ్డును, కొత్తగా రోడ్డును, కొత్తగా రోడ్డును, గుంతలమయమైన రోడ్డును, కొత్తగా గుంతలమయమైన రోడ్డును, కొత్తగా. భర్త మృతి చెందిన గంటల వ్యవధిలోనే భార్య కూడా మృత్యువాత పడ్డ విషాద ఘటన అన్నమయ్య జిల్లా మదనపల్లి పట్టణంలో చోటు చేసుకుంది. ఇక వివరాల్లోకి వెళితే, మదనపల్లికి చెందిన చలపతి, పద్మావతి దంపతులు భార్యాభర్తలుగా జీవనం సాగించేవారు. ఈ నేపథ్యంలోనే గురువారం ఉదయం అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో చలపతి విగతజీవిగా మారారు. అయితే దహన సంస్కారాలు కుటుంబ సభ్యులు ఏర్పాటు చేస్తున్న సమయంలోనే భర్త మరణాన్ని జీర్ణించుకోలేని ఆయన సతీమణి పద్మావతి సైతం మృత్యువాత పడడంతో స్థానిక పట్టణంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తిరుపతి నెహ్రూ మున్సిపల్ హైస్కూల్ క్రీడా మైదానంలో నేటి నుంచి సంక్రాంతి పండుగ వరకు నెల రోజుల పాటు చేతి వృత్తి ద్వారా ద్వాక్రా మహిళలు తయారు చేసిన ఉత్పత్తుల ప్రదర్శన, అమ్మకాలను నిర్వహిస్తున్నట్లు అభ్యుదయ గ్రామీణ ద్వాక్రా రాష్ట్ర కమిటీ అధ్యక్షులు కోట దేవకీదేవి తెలిపారు. క్రిస్మస్, నూతన సంవత్సరం, సంక్రాంతి పర్వదినాలను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో అభ్యుదయ గ్రామీణ ద్వాక్రా సంఘాల ఆధ్వర్యంలో నేటి నుండి సంక్రాంతి పండుగ వరకు నెల రోజుల పాటు తిరుపతి నెహ్రూ మున్సిపల్ హైస్కూల్ గ్రౌండ్లో చేతి వృత్తిదారులు, ద్వాక్రా మహిళలు తయారు చేసిన ఉత్పత్తుల అమ్మకాల ప్రదర్శన ద్వాక్రా బజార్ పేరుతో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి తిరుపతి శాసనసభ్యులు కరుణాకర్ రెడ్డి, నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష, నగరపాలక సంస్థ కమిషనర్ అనుపమ అంజలి, తిరుపతి కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్లు వాసు యాదవ్, నరసింహాచార్యులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ ద్వాక్రా బజార్లో మన రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన చేతి వృత్తిదారులు తయారు చేసిన
వివిధ రకాల వస్తువులతో 100 ప్రదర్శన అమ్మకాల స్టాళ్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అదేవిధంగా పిల్లలకు అవసరమైన ఆట బొమ్మలు, ఫుడ్ కోర్ట్ కూడా ఉంటుందని అన్నారు. గత సంవత్సరం కూడా యూనివర్సిటీ తారక రామా స్టేడియంలో ఈ స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగిందని, విశేష స్పందన లభించిందని, అతి తక్కువ ధరలకు సామాన్య ప్రజలకు అన్ని రకాల వస్తువులు అందుబాటులో ఉంటాయని వారు తెలిపారు. తిరుపతి పట్టణంలో గత కరోనా కష్టకాలంలో ఈ ఎగ్జిబిషన్ అభ్యోదయ గ్రామీణ డ్వాక్రా స్టేట్ కమిటీ ద్వారా నిర్మించడం జరిగింది. గత 3 సంవత్సరాల క్రితం కరోనాలో ఎమ్మెల్యే గారు ఓపెన్ చేశారు. ఇప్పుడు కూడా సార్ ఓపెన్ చేయడం జరిగింది. ఎమ్మెల్యే గారు కరుణాకర్ రెడ్డి సారు, మేయర్ గారు శిరీష మేడం గారు, కమిషనర్ గారు అంజలి గారు అందరూ కూడా వచ్చి మమ్మల్ని ఆశీర్వదించి ఓపెనింగ్ చేయటం మాకు చాలా ఆనందదాయకం. ఎందుకంటే మహిళలకి ఈ ప్రభుత్వం పెద్ద పీట వేసింది. డ్వాక్రా, మెప్మా, చేనేత కార్మికులు, నిరుద్యోగులు అన్నీ కలిపి ఈ కమిటీ, ఆల్ స్టేట్ కమిటీ ద్వారా మేము గత 10 సంవత్సరాలుగా నడుపుకుంటున్నాము. ఇక్కడే కాదు 151 ప్రోగ్రామ్ జరుపుకున్నాము. అయితే గవర్నమెంట్ అన్ని పర్మిషన్లతో మాకు ఇవ్వటం జరుగుతుంది. మా డబ్బు మేమే ఖర్చు పెట్టుకుని దీన్ని మొత్తం కూడా నడుపుకుంటున్నాము. మాకు మేము లోన్లు ప్రభుత్వం గ్రూపులకు ఇచ్చిన లోన్లు ఏం చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి, ముందుకెళ్ళాలి అనే దాని మీద మేము ఈ కమిటీ ద్వారా ఇంట్లో కూర్చొని మార్కెటింగ్ చేసుకుంటేనే ప్రతి నెల మనకి ఇదవుద్దని సీఎం గారు ప్రతి నెల ఒక జిల్లాలో చేసుకోమని మాకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మున్సిపల్ జవహర్లాల్ మున్సిపల్ స్టేడియం గ్రౌండ్లో ఇవాళ గత 9వ తారీఖున ఓపెన్ చేసుకోవాల్సింది, తుఫాను వల్ల ఆగిపోయింది. ఈ రోజున అందరి సమక్షంలో ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఆల్ ఇండియా, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి, బెంగళూరు నుంచి మైసూర్, యూపీ, అన్ని దేశాల వాళ్ళ ఈ ఉత్పత్తులు ఉన్నాయి. చేతి వృత్తులు, హ్యాండ్లూమ్, హ్యాండిక్రాఫ్ట్. అంతేకాకుండా వీళ్ళందరినీ పెట్టడం కారణం ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఉత్పత్తులు, పచ్చళ్ళు, ఫుడ్ ఐటము, కలంకారీ, చేనేత కొండపల్లి బొమ్మలు, మా చేతి వృత్తులు, పూతరేకులు, ఫుడ్ ఐటము ఎక్కువగా మా ఆంధ్రప్రదేశ్లో ఉప్పాడ పట్టు, చీరాల, వెంకటగిరి పట్టు ఇంతవరకే ఉంటాయి మంగళగిరి దాకా. అంతేకాకుండా మా వస్తువులే ఒకటే పెడితే మాకు మార్కెట్ కాదు కాబట్టి ఆల్ ఇండియా నుంచి అన్ని స్టేట్ల నుంచి స్టేట్కి ఒక సభ్యుల్ని ఎన్నుకుని మేము ఇక్కడ మాతో పాటు వాళ్ళు కూడా మేము ఇదంతా మెయిన్నెస్ అన్నీ కూడా సరస్సు మేళకు కూడా వీళ్ళందరూ అటెండ్ అవుతారు. తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం విఐపి విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న వారిలో ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్, సత్యనారాయణ రాజు, మాజీ ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, చిత్తూరు ఎమ్మెల్యే శ్రీనివాసులు వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మృకులను చెల్లించుకున్నారు. స్వామివారి దర్శనార్థం విచ్చేసిన వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి స్వామివారి దర్శన ఏర్పాట్లు చేశారు. Have a day, Baba. Have a day, Baba. Have a day, Baba.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.